అండి, ఒక ఊళ్ళోనండి ఒక రైతు ఇట్లాగే ఉపన్యాసాలు జరుగుతుంటే వచ్చి కూర్చున్నాడండి. ఆ రోజు చెప్పిన విషయం ఏమిటంటే అన్నదానం మహాపుణ్యం. అన్నదానం మహాపుణ్యం అనే విషయం ఆ రైతు యొక్క హృదయంలో పడిందండి. రే, మనం కూడా పుణ్యం కట్టుకుంటే బాగున్నాం, రేపటి నుంచి వ్రతం పెట్టుకుంటాం, మధ్యాహ్నం ఎవడొచ్చినా కొంచెం అన్నం పెడతాం అని అనుకున్నాడండి. అతిథి సత్కారం చేయాలని, ఎందుకంటే పుణ్యం కాబట్టి. ఆయన ఉపన్యాసంలో చెప్పాడు ఆయన అన్నదానం మహాపుణ్యం. ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు ఆయన, ఎవరైనా మధ్యాహ్నం వస్తే వాళ్ళు కొంచెం అన్నం పెట్టాల్సిందే, మనం అదొక వ్రతం పెట్టుకున్నాను అని. సరే, అట్లాగే మరుసటి రోజు మధ్యాహ్నం ఒకడు వచ్చాడండి. వచ్చాడు, చక్కగా గౌరవంగా వాడికి అన్నం పెట్టారు, పోయినాడండి. ఆ మరుసటి రోజు మళ్ళీ రెండవ రోజు కూడా వాడే వచ్చాడండి మధ్యాహ్నం. సరే వస్తే పెట్టాలి కదా, నియమం ప్రకారం పెట్టారండి. మూడవ రోజు వాడే వచ్చాడండి, కొత్త వాడు కాదండి. ఇప్పుడు అతిథి, అతిథి అంటే ఏంటి, తిథి లేనివాడు. చూడండి, ఆ అంటే లేనివాడు, ఆ తిథి, తిథి లేనివాడు అంటే ఈ రోజు వచ్చిన వాడు రేపు రాకపోతే వాడి పేరు అతిథి అండి. మరి ఇవాడు వచ్చిన వాడు రేపు వస్తుంటే, రేపు వచ్చిన వాడు ఎల్లుండి వస్తుంటే వాడు అతిథి ఎట్లా అవుతాడు, వాడి పేరు ఒట్టి తిథి, ఒట్టి తిథి అండి వాడు. ఆ లేదండి వాడికి, వాడు రోజు వస్తున్నాడండి, తినమరిగాడు. తినమరిగితే భార్య భర్త దగ్గరికి, ఏమండి పుణ్యమా పురుషార్థమా, వాడు సోమరిపోతాడు, బాగా తినమరిగాడు, మీరేమో సిద్ధాంతం సిద్ధాంతం అని వచ్చిన వాళ్ళకి అన్నాలు పెడుతున్నారు, మనం పెద్ద ధనవంతులం కాదు కదా, ఎవడో కొత్తవాడు వస్తే పెట్టడం న్యాయం, రోజు వాడే తినిపోతుంటే ఎట్లా పెడతాం మనం, కాబట్టి పెట్టవద్దు అని. గో, మధ్యాహ్నం ఎవడొచ్చినా పెట్టాలండి, నేను వ్రతం పెట్టాను కాబట్టి నా నోటుకుండా వెళ్ళు అని చెప్పి నేను అనను. అయితే నువ్వు చెప్పింది కూడా రైటే, ఏమిటి రోజు వస్తుంటే వాడు తినవరి, ఏదో సోమరిపోతుగా ఉండి వాడి పెడితే మనకి పుణ్యమో పురుషార్థమా అని చెప్పి భర్త కూడా అంగీకారమై భార్యతో అన్నాడు. ఏమే, రేపు వాడు వస్తాడు అనుకో మధ్యాహ్నం, వెళ్ళు అని చెప్పి నేను అనటం మర్యాద కాదు, ఎందుకంటే వ్రతం పెట్టుకున్నాను కాబట్టి. నువ్వేం చేస్తావంటే మన ఇద్దరం కలిసి ఒక నాటకం ఆడదాం, వాడు రాగానే భోజనానికి నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను కొడతాను, నువ్వు మళ్ళీ తిట్టు, నేను మళ్ళీ కొడతాను. ఈ గొడవ చూచి వాడు వెళ్ళిపోతాడు, వీళ్ళిద్దరు కొట్టు చేస్తుంటే నాకెక్కడ అన్నం పెడతారు వీళ్ళు అని వెళ్ళిపోతాడు, ఈ నాటకం ఆడదాం. సరిగా అట్లాగే మరుసటి రోజు వచ్చాడండి వాడు, రాగానే భార్య తిట్టేసిందండి, భర్త దంచాడండి, భార్య మళ్ళీ తిట్టింది, మళ్ళీ కొట్టాడండి. వీళ్ళు కొట్టుకుంటుంటే వాడు అనుకున్నాడు ఇంకా లాభం లేదు, అన్నం పెట్టరు తిట్టుకుంటున్నారు అని పోయినాడండి. వాడు పోగానే భార్య, ఏమండో నేను నిజంగా తిట్టినట్టే తిట్టాను అన్న, భర్త నిజంగా కొట్టినట్టే కొట్టాను, వాడు తిరిగి వచ్చి నిజంగా పోయినట్టే పోయినాను అన్నాడు వాడు. వాడు వదలలేదండి, వాడేం వదల. ఇట్లా ఉంటుందండి, ఈ దుర్గుణాల్ని జయించడం కూడా ఇట్లాగే ఉంటుంది అది.